స్కీమ్లో ఉన్నాయి లేదని చూడాలి. ఆవాసము గ్రామస్థాయిలో అందుతున్న ప్రభుత్వ పరంగా ఏవైతే పథకాలు ఆరోగ్య సేవలు అందుతున్నదో వాటి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అందరికీ ఆరోగ్యం అంశాన్ని ప్రాథమిక హక్కుగా ప్రజలు గుర్తించేలా వాళ్ళు తెలిసేలాగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలి. ఆరోగ్య కార్యక్రమాలు కార్యకర్తలు ఏఎన్ఎంలు పనితీరును పరిశీలించేలాగా ప్రజలకి చైతన్యం తీసుకొని రావాలి. ప్రతి గ్రామానికి ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేసేలా చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, రెండు మూడు గ్రామాలు కలిపి ఒక ఎస్సీ ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామానికి ఒక సబ్ సెంటర్ ఉండేలాగా చూడాలి. సబ్ సెంటర్ పిహెచ్సి సిహెచ్సి మరియు జిల్లా ఆసుపత్రుల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు మరియు స్టాక్ ఆఫ్ డ్రగ్స్ ఎట్లాంటి మెడిసిన్ ఉంది స్టాక్ అనేది పట్టిక పొందుపరచాలి. దాంతోపాటుగా ఆ యొక్క పనివేళలు కూడా అక్కడ చూపించే పట్టిక ఉంచేలా చూడాలి. నెలవారీ సమావేశాలు సేవలు వ్యాక్సినేషన్స్ మొదలగు వాటిని వివరాలు పొందుపరిచేలాగా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. వాటిని పరిశీలించేలాగా ప్రజలకి మనం అవగాహన కల్పించాలి. నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న ఎస్సీ పిహెచ్సి సిహెచ్సి డిహెచ్సి లలో సిబ్బంది మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. సిటిజన్ చార్ట్స్ పౌర పత్రం బడ్జెట్ మరియు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో అనేది చార్ట్ రూపంలో ప్రదర్శించాలి అనుకుంటున్నాం. యాన్యువల్ బడ్జెట్ అంటే మనకి ఇప్పుడు ప్రతి దానికి ఒక విలేజ్ లోని బడ్జెట్ ఉంటుంది పిల్లలకు కానీ. ఇప్పుడు పిహెచ్సిలో ఇంత బడ్జెట్ అనేది ఉంటది కదా, అది ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు ప్రజలకు అనేది కూడా ప్రదర్శించాలని అనుకుంటున్నాం. మల్టీ సూపర్ స్పెషాలిటీ వసతులు సేవలు అన్ని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కల్పించాలి. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు సెక్టార్లో పని చేయకూడదు. ఆరోగ్యం మరియు ఆయుష్మాన్ భారత అభిమన్య పథకాలు ప్రభుత్వ ఆసుపత్రిలో వర్తించేలాగే చేయాలి. అత్యవసర సమయంలోనే ఆరోగ్య సేవలు అందరి పక్షంలో ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేయాలి. అంటే ఇప్పుడు 108 ఉంది, దానికి ఏంటి ఓన్లీ ఎమర్జెన్సీ వాళ్ళకి మాత్రమే తీసుకెళ్తారు. అలా కాకుండా ఇప్పుడు అత్యవసర సేవలు అని అంటే నాకు సపోజ్ హెల్త్ ప్రాబ్లం ఉంది, ఈ సమయానికి డాక్టర్ లేడు అనేది మేము డైరెక్ట్ గా ఇన్ఫార్మ్ చేయడానికి ఒక నెంబర్ అనేది ఏర్పాటు చేయాలి, హెల్ప్ లైన్ నెంబర్. ప్రజలు అన్ని విషయాల్లో అందుబాటులో ఉండేలాగా సోషల్ మీడియా అనుసరించి వెబ్సైట్ ఒకటి నిర్వర్తించాలి. అందరికీ ఆరోగ్యం అంశాన్ని ఒక హక్కుగా తీసుకోవాలి. మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో 80% ఆసుపత్రులన్నీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉండేలాగా చూడాలి. 20% మాత్రమే ప్రైవేట్ యాజమాన్యంలో ఉండాలి. 80% ఉండాలని సార్ అన్నారు, లేదు 100% ఉండాలని నేను అన్నాను. ఈ పాయింట్ దగ్గర కొంచెం సార్ కి నాకు డిస్కషన్ జరిగింది. 20% కూడా ఉంటే అందరికి ఒక సమాన హక్కు పంచిన వాళ్ళం అవుతాం. ఆ 20% 100% ఉంటే అందరికి సమాన హక్కు, లేదు 20% ప్రైవేట్ కి ఇచ్చామనుకోండి అప్పుడు మనం అక్కడ కుల మత భేద చూసినట్లు ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. 100% ఉందనుకోండి అక్కడ భేదం అనేది ఉండదని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు 80% ఏమో ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నాయి, 20% మాత్రమే గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నాయి. మనం కూడా గవర్నమెంట్ ఏదైతే పార్ట్నర్షిప్ అంటున్నారు తర్వాత ప్రైవేటైజేషన్ అంటున్నారు, సో మనం కూడా మొత్తం దీంట్లోకి రమ్మని అడగకుండా 80% ముందు తీసుకొచ్చి నిదానంగా దాన్ని పూర్తిగా తీసుకురావాలని ఒక స్ట్రాటజికల్ గా పెట్టిన అక్కడ. అంటే ఒక ఎత్తుగడలాగా పెట్టిన లేదు, మీరు ఒకేసారి ప్రైవేట్ వద్దంటే మొత్తం అంతా మళ్ళీ మన మీద తిరగబడతాం. ఆల్రెడీ మనం చాలా సంఘటనలు చూసాం కాబట్టి అట్లాగే దాన్ని స్ట్రాటజీ పెట్టుకుంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెల తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. తగు మందులు అందించాలి పిల్లలకు, పరీక్షలు చేసి వెళ్లకుండా వాళ్ళకి హెల్త్ సంబంధించిన మెడిసిన్స్ వాళ్ళకి అందించాలని మేము కోరుకుంటున్నాం. జీవితానికి ఒక వనరు, జీవించే లక్ష్యం అయితే కాదు. ఆరోగ్యం అంటే అందరూ ఉండాలి, అందరం ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఐశ్వర్యం సంపద. ఆరోగ్యం
తెలంగాణ ఆరోగ్య తెలంగాణ ఆనంద తెలంగాణ థాంక్యూ. ఓకే.